ಅವರ ಕೈಕಿ ಬಂದಿದ್ದು ಜನನಾಟ ಆಡೋ ಅಂತ ಆಡೇ ಬರ್ತಾರೆ. ಗೋಡೆ ಆಡನೇ ಬರ್ತಾರೆ. ಇದು ఏం కనపడను కూడా చిన్న వయసు 27 సంవత్సరాలు పడతాయి. ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా చేస్తూ పెట్టినారు. వాటర్ బాటిల్ లేదు లోపల. అన్నం ఇచ్చారు, వాటర్ బాటిల్స్ లేవు లోపల. అన్నం ఇచ్చారు, సరిచిస్తే మిగతా బయట నుంచి కన్వీనియంట్ ఉన్నా కూడా బయట మీరు ఇక్కడ చూడకపోయినా పర్వాలేదు, టాబ్లెట్ లైనా రాసిస్తే బయట నుంచి తెచ్చుకుంటాం అంటే వాళ్ళు ఈ హాస్పిటల్ కంటే ఒక్క షుగర్ మిషన్ ఉందండి సార్. 50 మంది పేషెంట్లకు ఒక సిస్టర్ చూసుకోమంటే ఎలా చూసుకుంటున్నామే. షుగర్ టెస్ట్ చేయాలంటే షుగర్ మిషన్ లేదు, షుగర్ చేసే స్టిక్స్ లేవంట అక్కడ. అట్లా అంటుంటే నేను బయట నుంచి తెచ్చి 5 డేస్ నుంచి నేను అవస్థ పడతాను. నేను నర్సింగ్ చేస్తున్నాను, తెలిసిన దానికే నాకు ఇంత అవస్థ పడింది మమ్మల్ని బయటకు తెచ్చుకోవడానికి. తెలియకోకుండా ఏం అవస్థ పడాలా, నా బాధ చెప్పుకోవడానికే వచ్చాను నేను. వాళ్ళు చెయ్యట్లేదని చెప్పట్లేదు, నేను ట్రీట్మెంట్ చేస్తున్నారు. స్టాఫ్ తక్కువ ఉన్నారు అక్కడ, లోపలైతే ఆక్సిజన్ అయిపోయిందండి సార్. వాళ్ళైతే 15 మంది దాకా అంటున్నారు. లోపల ఎంతమంది చనిపోయినారో తెలియదు నాకైతే. నా పేరు అలివేలు అండి. మమ్మల్ని షుగర్ పేషెంట్ పాజిటివ్ వచ్చింటే చేర్పించాము ఇక్కడ. వచ్చిన రోజు నుంచి షుగర్ టెస్ట్ చేయలేదు, నేను కనుక్కొని షుగర్ టెస్ట్ చేయలేదు. మా మదర్ కూడా జరీనా బాను అని వచ్చినప్పటి నుంచి షుగర్ టెస్ట్. 7 రోజులు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాను సార్. ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటే అక్కడి నుంచి లేదు, మీరు తీసుకెళ్ళిపోండి, మాకు సిలిండర్ రావట్లేదు అని చెప్పి తగిన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ రెఫర్ చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 రోజుల నుంచి రోజు ప్రతిరోజు మంగపోతున్నాము. రోజు లోపలికి పోయి అడిగితే ఒక్క సిస్టరు 50 మందికి అసహించుకుంటుంది, మాట్లాడితే అసహించుకుంటుంది. ఏం చేయాలా, మేము ఏం చేయాలా, ఇక్కడ ఏం లేదు.
కన్వీనెంట్, మేమేం చేయమంటారు, డాక్టర్లు లేరు, ముందు డాక్టర్ల గురించి అడగండి అంటారు. ఎవరిని అడగల్లా సార్, అర్థం కావడం లేదు. 7 రోజుల నుంచి షుగర్ టెస్ట్ లేకపోతే రోజు కనీసం మీరు బయట రాసియండి, మేము తీసుకుని వచ్చి చూపిస్తాం ల్యాబ్లో బయట రాసి చేయండి చాలు అని చెప్పిన పట్టించుకోవడం లేదు. దానికి ఇంజక్షన్ రాత్రికి వేస్తున్నారు. 6 గంటలకి షుగర్ టెస్ట్ చేయాల్సింది, 6కి చేయాల్సింది, 1 గంటకి చేసి అప్పుడు ఇన్సులిన్ ఇస్తే ఆమె పరిస్థితి ఏమి, కోమాలోకి వెళ్ళిపోతే ఎవరు బాధ్యతలు? 700 ఉంది షుగర్, ఆమె అదృష్టం బాగుంది కాబట్టి బతికింది ఆమె, ఎవరు బాధ్యతలు దానికి?